ఫస్ట్ ఒక బాబు పుట్టారు మళ్ళీ తర్వాత రెండోసారి కూడా మళ్ళీ బాబు పుట్టడం జరిగింది కానీ తను కొంచెం వైకల్యంగా పుట్టడంతో మళ్ళీ తను కన్సీవ్ అయినప్పుడు ఈసారి పుట్టే బిడ్డ ఎవరైనప్పటికీ ఆరోగ్యంగా పుట్టాలని వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులకి చెప్పడం జరిగింది అలానే అభిషేకం కూడా చేయించుకుంటూ ఉండేవారు తను రానప్పుడు ఇక్కడ నుంచి నూనె తీసుకొని వెళ్ళి తన పుట్ట మీద రోజు రాస్తూ ఉండేవారు ఒక ఐదు నెలలు ట్రీట్మెంట్ చేయించుకోమండడం ఇవన్నీ జరిగినాయి కానీ దైవజనులు చెప్పారు ఆరోగ్యంగా పుడుతుంది బిడ్డ అని చెప్పినప్పుడు వారు విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు కార్యం చేశాడు చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను దేవుడి వారికి బహుమానంగా ఇచ్చారు ఆరోగ్యంగా ఉందని వారి సాక్ష్యం చెప్తున్నారు ఈ సాక్ష్యం దేవుడు దీవించును